అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు తెలియకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఆ జన్మే వృధా అని చెప్పి చెప్పుకోవచ్చు జన్మ వృధా అలా ఉంచండి ఎంతో నష్టపోతారు కారణం ఏంటి అంటే ఈ అజ్ఞానంతో చెయ్యకూడని పనులు చేస్తూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు ఆ దుఃఖం వచ్చినప్పుడు మన చాలా బాధపడతాం నా బతికిలా అయిపోయింది ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి ఎలాగా ఏంటి ఇందులోంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఎంతో బాధపడుతూ ఉంటాం అంచేత ఖచ్చితంగా మనం ఈ విషయాలు చాలా అందుకే నేను ఇంత టైం తీసుకుంటున్నాను ఈ పాయింట్ మీద ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను అంటే ఈ దీని సందర్భంగా ఎంత నేను స్టడీ చేసి ఉంటానో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని కోణాల నుంచి ఎన్ని రకాలుగా ఇంకేతంటే ఇది గమ్ముని కొత్త వాళ్ళు ఎవరైనా సరే అంగీకరించరు ఈ విషయాన్ని పత్రికారు ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని అందరూ ఒప్పుకోరు ఏంటి ఇలా చెప్తున్నాడు ఇలా అంటున్నాడు అంటారు ఏమిటంటే ఆ విషయం ఇప్పుడు అదే కదా మనం ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అందులో ఒక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు ఇది ఆ పాయింట్ కొంచెం ఆలోచించండి పుణ్యక్షేత్రాల్లో ఎందుకు వెళ్తాడు అంటే వీళ్ళందరూ ఉద్దేశం అక్కడ దేవుడు ఉంటాడు అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు హిందువులు ఏమనుకుంటారు అక్కడ ఉండే గుళ్ళల్లో ఉంటారు అనుకుంటారు క్రిస్టియన్లు ఏమనుకుంటారు జెరుసలం వెళ్తారు అక్కడే జీసస్ ఉంటాడు అనుకుంటారు ముస్లింలు మక్కా వెళ్తారు అక్కడే ఉంటారు అనుకుంటారు అందుకని వాటికి ఆ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు కానీ ఆత్మజ్ఞాని ఈ పని చేయడు అని చెప్పి చెప్పారు పత్రిక అంటే దాని అర్థమేంటి ఈ పనులు ఎవరు చేస్తున్నారో వాడు అజ్ఞాని ఈ పనులు ఎవరు చెయ్యరో వాళ్ళు జ్ఞాని సరే జ్ఞానం అవుతే ఏంటి లాభం వాడు వెళ్ళకపోతే ఏంటి లాభం అజ్ఞానం అజ్ఞానవుతే ఏంటి నష్టం వెళ్తే మటుకు నష్టం ఏంటి అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది సరైన జ్ఞానం అన్నది చాలామందికి అర్థం కాదు కానీ విపరీత జ్ఞానం అందరికీ ఉంటుంది అంటే విరుద్ధంగా ఆలోచిస్తారు ఏంటి తప్పు ఏముంది అంట ఏముంది ఏంటి తప్పు అంటే పత్రికారు ఊరికే సింపుల్గా ఒక మాటలో చెప్పారు ఏమని నీకు ఏమాత్రం దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పారు అంటే అలాంటి అజ్ఞానంలో మనం ఉంటే ఖచ్చితంగా జీవితంలో దుఃఖపడతాం ఏదో టైంలో మనకు కష్టాలు వస్తాయి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం బాధ అనుభవించాల్సి వస్తుంది సంసారంలో గొడవలు లేకపోతే ఎన్నో ఇబ్బందులు నష్టాలు ఇలా కష్టాలు ఇలా ఎన్నో మనం అనుభవించాల్సి వస్తుంది మామూలుగా ఉన్నప్పుడు ఏమీ బాధ ఉండదు హాయిగా ఉంటాం కాలు మీద కాలేసి కూర్చుంటాం కానీ ఆ బాధ కలిగినప్పుడు ఉంటుంది అమ్మ బాబోయ్ ఇలా అయిపోయింది నా బతుకు ఇలా అయిపోయిందే నా జీవితం ఇలాగ అంతెందుకు మీరు చూడండి ఎంత గొప్పవాడైనా సరే ఎంత ఫోజు కొట్టిన వాడైనా సరే ఎటువంటి వాడైనా సరే ఇలా ఒక కరోనా వచ్చిన వాడికి ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో జాయిన్ అయినా హార్ట్ో లేకపోతే ఇంకోటో ఇంకో ఏనుగు లాంటి వాడు పీనిగి అయిపోతాడు నిన్నటిదాకా వీడు ఎంతలాగా మాట్లాడేవాడు ఇంత చేసేవాడు ఇప్పుడేంటి ఇంతలా మారిపోయాడు ఇంతలా అయిపోయాడు అని చెప్పి మనం అనుకుంటాం మనకు చూపిస్తున్నారు మీరు యూట్యూబ్ చూసినా ఫేస్బుక్లు చూసినా ఒకప్పుడు వెర్రవీయే వాళ్ళంతా వాళ్ళే చూపిస్తూ ఉంటారు ఎలా అయిపోయాడో చూడండి చాలామంది ఉన్నారు మన సినిమా యాక్టర్ని కూడా చూపిస్తూ ఉంటారు మోహన్ బాబుని ఈ మధ్య జూనియర్ ఎన్టీ రామారావుని అలాగే ఎంతోమందిని అలాగే ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూపిస్తూ ఉంటారు మనకి ఆశ్చర్యం వేస్తుంది అలా వెర్రవయ్యి ఇలా అయిపోయాడేటి ఎలాంటి ఇంకా కొంతమంది అదృశ్యం అయిపోతారు సడన్గా కనపడరు ఎలా వెళ్ళిపోతారో తెలియదు ఎక్కడ పోతారో తెలియదు చాలా విచిత్రం ఇది అంత దుఃఖపడుతూ ఉంటారు ఇంకా కొంతమంది మంచం మీద పడిపోతారు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు మనకి చూపిస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్లు అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లుగా చేసి గొప్ప హీరోయిన్ అనిపించుకుని ఇప్పుడు బిడ్ షాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు దయనీయమైన స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని పెడుతూ ఉంటాడు ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి ఏ ఒకప్పుడు అంత వైభవం అనిపించే చచ్చిన చచ్చేదాకా కూడా అలాంటి వైభవం అనిపించాలి కదా ఇప్పుడు కాలు రగరేస్తే సరిపోదు మన భవిష్యత్తులో కూడా అలా ఉండగలగాలి కానీ ఓటే గుట్టుకోం కాలర ఎగరేసిన వాడు గా అలా ఎప్పుడూ ఉండడు వినయంగా వందనంగా ఉండేవాడే పర్మినెంట్గా అలా ఉంటాడు అందుకే అంటారు నా నేనింత అంత ఇంత గొప్పి నా తిరుగులేదు నేనంటే అందరూ అడుగు మొడలు ఎత్తవలసిందే ఎలాగంటూ విర్రవేగినడు ఆడి అనగదొక్కేయాలి ఈడని అనగదొక్కేయాలి ఆడి మీద కక్ష తీర్చుకోవాలి ఈడు నన్ను అంటున్నాడు ఆడు నన్ను అంటున్నాడు వాడి సంగతి నేను తెరుస్తాను కొన్నాడు సాగుతున్నది అందుకే చెప్తూ ఉంటారు తాడి తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల తన్నేవాడు కూడా ఇంకోడు ఉంటాడు మర్చిపోకూడదు నేను తాడిని తన్నగలను అంటాడు అంత ఎత్తిలో ఉన్న తాడిని తన్నగలను అంటాడు నేనేంటి అనుకున్నావు వాడి తల తన్నేవాడు కూడా ఇంకోటి ఉంటాడు ఎన్ని సృష్టిలో చూస్తున్నాం మనం చూస్తూ ఏదో విరవీగితే ఏ ఎన్నాళ్ళిది ఎప్పుడు అలా ఉంటారా గా ఉంటారా ఆ సమస్యగా జీవితం అంటే చరిత్రలో చూడలేదా మనం ఏదో మనకేమీ లేదు ఆళ్ళకి జరిగింది అనుకుంటాం ముందు అలాగ జరిగింది తర్వాత మనకి జరుగుతాయి జరుగుతుంది విరవీగని మంది పోయారు చక్రవర్తులు పోయారు మహామహా శ్రీమంతులు పోయారు ఎవడున్నాడు మనముంటామా మనయ్యి ఉంటాయా మనం చూస్తూ నెహ్రూ నేహ్రూ టైంలోంచి ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు మారిపోలా ఆయన కూడా ఉన్న మినిస్టర్లు ఎంతమంది మారిపోలా అదృశ్యమైపోలే చీఫ్ మినిస్టర్లు మారిపోలా గా ఉంటారు ఇల్లు అవి వచ్చిన అవకాశం వచ్చినప్పుడు సరిగ్గా వినియోగించుకుని కాస్త లోకోపకారమైన పనులు చేస్తూ అందరూ నాకు సమానమైన భావంతో ఉంటే ఆ ఫలితం పట్టుకెళ్తారు లేకపోతే చేసిన దాని యొక్క ఫలితం అనుభవించాల్సిందే తప్పదు అంత దారుణంగా దాని ఫలితం అనుభవించాలి అందుకే అంటారు దేనికైనా పాపం పండాలంటారు వాడు ఇంకా అలా కాలు ఎగరేస్తున్నాడు అంటే వాడి పాపం ఇంకా పండలేదని అర్థం వాడికి తిరుగులేదని కాదు తిరుగు లేకుండా జీవించేవాడు ఎవ్వడూ లేదు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి అంచేత అజ్ఞానుల యొక్క పరిస్థితి ఇదే నేను నేను అంటూ విరవిగుతాడు చివరికి ఆ దెబ్బలు తగిలేక కుంగిపోతారు కానీ ఆత్మజ్ఞాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు వాడికి దుఃఖం అన్నది ఉండదు ఒకటి కాళ్ళ మీద పడ్డాడు ఒకళ్ళని అర్థించడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు అదే ఆత్మజ్ఞాని యొక్క లక్షణము వాడి యొక్క గొప్పతనం అని చేత ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానం తొలగించుకోవాలి మరి మనం అజ్ఞానంలో ఉన్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే పత్రికారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు వాటిల్లో ఒక విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నామా లేదా అని ఈ అజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తాడు అంటే గుళ్ళకు ఈ పుణ్యక్షేత్రాల్లో వీటి అన్నిటికీ తీసుకెళ్తూ ఉంటాడు అజ్ఞానం అలా ఈ పుణ్యక్షేత్రాలు తిరిగేవాళ్ళు గుళ్ళకు చర్చలకు మసీదులకు తిరిగేవాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అజ్ఞానంలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారికి దేవుడు గురించి ఏమీ తెలియదు దైవం అంటే ఇష్టమే దైవం అంటే గొప్పవాడని ఒప్పుకుంటారు దైవాన్ని మించిన వాడు ఎవరు లేరంటారు కానీ ఆ దేవుడు గురించి ఏమీ తెలియదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దైవం అంటే కోరికలు తీర్చేవాడని కష్టాలు తొలగించేవాడని పాపాలు క్షమించేవాడని అట్లాంటి అభిప్రాయంలో ఉంటాడు ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ్రయించడం అన్నది హిందువుల్లో ఒక రకము క్రిస్టియన్లు ఇంకో రకము ముస్లింలో ఇంకో రకము ఎవడి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయిస్తారు మొత్తం మీద ఆ దైవాన్ని ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా జరుగుతాయని లెక్క అని చేత ఎవరికి నచ్చిన రీతిలో ఆ రకంగా ప్రవర్తిస్తాడు కానీ ఆ దైవం గురించి అంత ఇష్టపడే దైవం గురించి వాడికి కొద్దిగా కూడా తెలియదు చాలామంది నాకు అన్ని తెలుసు అనుకుంటారు అసలు దైవం గురించి ఏమీ తెలియదు పిల్లలు దైవం గురించి వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఆయన గొప్పవాడు ఆయన ఆశ్రయిస్తే మన కోరికలు కష్టాలు తీరుస్తాడు అంత మటుకే వాళ్ళకి తెలుసు ఆయన గుళ్ళో ఉంటాడని హిందువులు చర్చిలో ఉంటారని క్రిస్టియన్లు మసీదులో ఉంటాడని ముస్లింలు భావిస్తూ ఉంటాడు అంతేకాదు అసలు దైవాన్ని ఎలా ఆరాధించాలి ఎలా ఆశ్రయించాలి ఈ అవగాహన లేదు వాళ్ళకి ఎంతసేపు ఈ అవగాహన లేదు లేక ఏం చేస్తారంటే పూర్వం నుంచి ఆచారంగా వస్తుందని చేస్తారు ఆ తల్లిదండ్రుల నుంచి తాతల ముత్తాతల నుంచి ఎన్నో తరాల నుంచి ఏ రకమైనటువంటి వాళ్ళ అనుసరించారో వాళ్ళంతా వీళ్ళు అలాగే చేస్తారు హిందువుల్లో అయితే పూర్వం తల్లిదండ్రులు గుళ్ళకు వెళ్ళేవారు అదే క్రిస్టియన్లు అయితే చర్చికి వెళ్ళేవారు అలాగే వీళ్ళు వెళ్తారు ఆచారంగా ఏదో ఉంటే అది చేస్తారు అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అందరూ ఏం చేస్తా అది చేస్తారు వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటే వాళ్ళంతా ఏం చేస్తే ఆ రకంగా చేస్తారు దైవం విషయంలో వీడికేం తెలీదు వాడు చేసింది వీడు చేస్తాడు పెద్ద గొప్ప అనుకుంటాడు అదే కరెక్ట్ అనుకుంటాడు ఇంకా ఆలోచించడాడు ఎందుకు బుర్ర ఆలోచించడం అంతే వీళ్ళ పని ఏంటి అంటే బాగా డబ్బు సంపాదించడం ఉన్నంతలో సుఖపడడం ఎర్నింగు ఎంజాయ్మెంటు బాగా సంపాదిస్తే నేను గొప్పవాడిని అనుకుంటాడు సంపాదించలేకపోతే నేను దురదృష్టవంతుని అనుకుంటాడు అది కూడా మళ్ళీ దేవుడి మీద పెట్టేస్తాడు బాగా సంపాదిస్తే దేవుడు దయ అంటాడు వీడికి ఎంత కష్టపడినా సరిగ్గా రాకపోతే దేవుడికి నా మీద ఇంకా దయ కలగలేదు అంటాడు ఈ మాటలే తప్ప అసలు దేవుడు గురించి దేవుడిని వాడతాడు దేవుడు వల్లే అన్నీ అంటాడు ఆ దేవుడి గురించి వీడికి తెలియదు అది అంతేకాదు ఇంకా ఆ పెద్దలు పండితులు ఏయో కొన్ని ఉపన్యాసాలు వింటాడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చెప్పినట్టుగా అలాగే చేస్తారు వాళ్ళు చెప్తారు నీ కష్టాలు పోవాలి నీ కోరికలు తీరాలి అంటే పూజ చేయమని హిందూ మతంలో చెప్తారు ఆ పెద్దలు ప్రార్థన చేయమని క్రిస్టియన్ మతంలో చెప్తారు అని చేత మరి హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఈ పండితులను ఆశ్రయిస్తారు క్రిస్టియన్ మతంలో ఉన్నవాళ్ళు ఆ ఫాదర్స్ని ఆశ్రయిస్తారు అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తే అది అంతేగాని వీడి మటుకు ఆలోచించడం విచిత్రమది అసలు ఇన్ని చేస్తారే దేవుడి గురించి దైవం అంటే ఎవరు ఈ మూడు ఈ నాలుగు పాయింట్లు రాసుకొని చెప్తాను నేను ఇప్పటికైనా మీకు సరైన అవగాహన లేని వాళ్ళు ఈ నాలుగు పాయింట్ల గురించి తెలుసుకోండి చాలు ఈ జన్మ మీకు ధన్యమైపోయినట్టే ఏమిటంటే దైవం అంటే ఎవరు నెంబర్ టూ ఎక్కడ ఉంటాడు నెంబర్ త్రీ దైవం ఏం చేస్తూ ఉంటాడు నెంబర్ ఫోర్ ఆయన్ను ఎలా ఆరాధించాలి ఈ నాలుగు విషయాలు ముందు బాగా ఆలోచించి తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా మీరు చేసేవన్నీ వేస్ట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దైవం అంటే ఎవరు ఆయన ఎక్కడుంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన్ని ఎలా ఆరాధించాలి నాలుగు చాలు ఎంతకైనా ఎక్కువేం తెలుసుకోగలరు తెలుసుకోవాలంటే దైవం గురించి చాలా ఉంది ముందు సింపుల్గా ఇది తెలుసుకోండి కానీ లోకంలో ఉన్న అవగాహన ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దైవం అంటే ఫస్ట్ ప్రశ్న అంటే ఎవరు అంటే విగ్రహము అంటారు ఎక్కడుంటాడు అంటే గుళ్ళో ఉంటాడు అంటాడు ఇదే తెలుసు అంతగానే తెలీదు ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఇంకేం పని లేదు అచ్చిపళ్ళు కొబ్బరికాయలు తీసుకుని ఇలా కోరికలు తీరుస్తూ ఉంటాడు అందుకే తప్పానికి ఇంకెందుకు ఇంకే పని లేదని వీడు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఏది ఇస్తే అది తీసుకుని వీడు కోరికలన్నీ తీర్చాలి అదే ఆయన పని అదే అనుకుంటాడు ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే పూజల ద్వారా మరి నోములు వ్రతాల ద్వారా లేకపోతే అభిషేకాలు ఇలాగే ఇటువంటి వాటి ద్వారా ఆయన ఆరాధించాలి ఏ సామాన్యులకి తెలుసున్నది అజ్ఞానంలో ఉన్నవాడికి తెలుసున్న విషయం ఇది అదే క్రిస్టియన్లు అయితే ప్రార్థన ద్వారా అంటే ఇంకెందుకన్నా తెలియదు వీళ్ళకి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు ఏం చేసుకుంటారు దేవుణ్ణి వీళ్ళకి దేవుడు అక్కలా దేవుడిచ్చే డబ్బు కావాలి దేవుడిచ్చే భోగాలు కావాలి దేవుణ్ణి ఏం చేసుకుంటారు అని చేత ఆయన ఇచ్చేవాటి మీద దృష్టి పెడతారు కానీ వీళ్ళకి ఆయన అవసరం లేదు కానీ ఆత్మజ్ఞాని దేవుడిచ్చేవి కాదు నాకు దేవుడే కావాలంటాడు ఆత్మజ్ఞాని చాలా తెలివైనడు బుద్ధి ఉన్నవాడు అంచేత ఈ అల్పమైనవి పొందడం కోసం చూడడం దైవాన్ని పొందితే సమస్తము పొందినట్టే అని చెప్పి వాడు తెలుసుకుంటాడు అజ్ఞానికి ఏంటంటే ఈ దైవం యొక్క గొప్పతనం తెలియక దైవాన్ని పొందితే సమస్తము పొందినట్టుగా వారికి అర్థం కాక దైవం ఇచ్చే వాటి కోసం చూస్తూ ఉంటాడు జీసస్ అంటాడు కదా మొట్టమొదటి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించు అన్నీ ఆటోమేటిక్గా నీకే వస్తాయి అంట అలాగే నువ్వు దేవుని పట్టుకో దేవుణ్ణి పొందు సమస్తమో నీయే ఈ అనంతమైన సృష్టి అంతా ఆయనదే ఈ సృష్టిలో ఉన్న లోకాలన్నీ ఆయనవే ఈ లోకాల్లో ఉన్న సమస్త జీవరాశులు ఆయనే సమస్త సంపదలు ఆయనవే మీరు కొంచెం చూడండి ఒక భూమండలాన్ని తీసుకోండి భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి మరి అటువంటి పట్టణాల్లో ఏదో కొంత ఆస్తి కలిగి నేను ఎంతో గొప్పవానాన్ని వెరవెగితాడే అనంతమైన ఈ సృష్టిలో ఈ ఎంత భూమండలంలో వీడికి ఉన్నదంతా ఒక ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు కట్టుకుని నాకు లేదంటాడు చాలా విచిత్రమైనది ఇవన్నీ అయినవే అలా ఒక బిల్డింగు వీడి పొంది నేను చాలా పొందాను అనుకుంటాడు భగవంతుడు దయా అంటాడు కానీ భగవంతునే పొందితే ఈ ఒక బిల్డింగ్ ఏటి ఈ భూమండలంలో ఉన్న సర్వ సంపదలేటి ఇలాంటి మండలాలు భూమండలాలు లాంటివి ఎన్ని ఉన్నాయి సృష్టిలో అన్నీ అడివే అందుకే అంటారు నేను అనుకుంటే అంతే నేనే అంట నేను కాదు అనుకుంటే అంతా నీదేనంట నాది అనుకుంటే అంతే నీది ఇక్కడ నాదంటూ ఏది లేదు అని నువ్వు అనుకుంటే అంతా నీదేనంట అంచేత మరి ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి చేస్తే మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది నా జీవితంలో కూడా జరిగింది అదే గారి పరిచయం కాకముందు నా పనులు ప్రవర్తన మాటలు అన్నీ నా ఇష్టాలు అన్నీ ఒక రకంగా ఉండేవి పత్రికారి పరిచయం అయ్యాక మొత్తం మారిపోయింది కారణం ఏంటంటే గారి పరిచయం కాకముందు అజ్ఞానంలో ఉన్నాను గారి పరిచయం అయ్యాక జ్ఞానాన్ని పొందగలిగాను ఎలా పొందాను అంటే సార్ చెప్పిన నాలుగే నాకు బాగా అర్థమయ్యి ఈ నాలుగు పాటించాను శ్వాసమే చేసే ధ్యానము సాత్వికమైన శాఖారం రెండు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఆయనవి ఆయన సజెస్ట్ చేసిన పుస్తకాలు ఊరికి అంటారు అందరికీ చదవనని కానీ కొన్నే సజెస్ట్ చేశారు ఆయన సజెస్ట్ చేసింది చదవాలి మూడేమిటి అంటే ఈ జ్ఞానం బోధించే వాళ్ళ సాంగత్యం చేయాలి నాలుగేమిటి అంటే ఈ మార్గంలో మనము చేసే సేవ ఈ నాలుగు అనునిత్యము నిరంతరంగా చేస్తే ఖచ్చితంగా జ్ఞానం పొందుతాం అన్నీ తెలుస్తాయి సత్యాలన్నీ అజ్ఞానం పోతుంది జ్ఞానవంతులు అవుతాం అని చేత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దైవం గురించి తెలుసుకుందాం ముందు ఇది తెలియకుండా నువ్వేం చేసినా ఉపయోగం లేదు జాగ్రత్తగా రాసుకోండి నేను చెప్పిన ఇది మధ్య మధ్యలో ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ దైవం గురించి అంటే భగవంతుని గురించి అంటే ఆత్మ గురించి తెలుసుకుందాం ఆత్మ అన్న భగవంతుడన్నా దైవం అన్న పరబ్రహ్మ అన్న ఏమన్నా అంతా ఒకటే ఆయన గురించి తెలుసుకుందాం మరి పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ భగవంతుడు సర్వవ్యాపి ఆయన సర్వవ్యాపి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంటే సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు అర్థం కూడా రాసుకో భగవంతుని యొక్క ఒక లక్షణం సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు కోటాను కోట్ల లోకాలు అంతా ఆయనే ఒక భూమి కొన్ని లక్షలు ఉన్నాయండి ఓ భూమండలం ఎన్ని రకాల లోకాలు ఉన్నాయి ఇలాంటి మండలాలు భూమండలాలు లాంటి భూలోకం లాంటి లోకాలు భూవర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము మరి అలాగే సత్యలోకము ఇన్ని లోకాలు ఉన్నాయి అంతా ఉన్నాడైనా ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే స్థాన విశేషం లేనివాడు భగవంతుడు స్థాన విశేషం లేనివాడు అంటే చోటే ఉండేవాడు కాదు చోటే ఉండేవాడు కాదు ఎక్కడో ఒక చోట ఉండడం మనం అనుకున్నట్టు మనం ఏమనుకుంటాం గుళ్ళోనే ఉంటాడు అనుకుంటాం లేకపోతే చర్చిలో ఉంటాడు అనుకుంటాం ఏం కాదు అంతటా ఉంటాడు ఈ సరిగ్గా అర్థం కాదు చాలా మంది అందుకే పూజ చేసేటప్పుడు ఇక్కడ ఉండడేమో అనుకుంటూ గ్రామలో పసుపు ముద్ద పెట్టి ఆవాహన చేస్తారు అంటే ఆయన రమ్మని పిలుస్తారు రమ్మను పిలిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే వచ్చి ఆ పసుపు ముద్దలో ఉంటాడని వాళ్ళ ఉద్దేశం దైవం గురించి తెలిసిన వాడు ఈ పని చేయడు అందుకే మీరు చూడండి సత్య సాయిబాబా భక్తులు భజనలు చేస్తారు మీరుసారి వెళ్ళి చూడండి ఆ సాయిబాబా సెంటర్స్ అన్ని మందిరాలకి వెళ్ళి చూస్తే పెద్ద ఫోటో ఉంటుంది ఆ భజన చేసే కాడ పక్కనే ఒక కుర్చీ ఉంటుంది నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఆ కుర్చీ పెడతారు ఖాళీ కుర్చీ అంటే ఆ భక్తులందరికీ ఆయన శిష్యుడు అవిడో చెప్పాడంట పెద్ద శిష్యుడు ఏమని మీరు భయం చేస్తారు భయం చేసినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి ఏం చేయాలైనా అలా నిలబడి మీకోసం చూడాలా ఆయన అలా ఇబ్బంది పెట్టకూడదు చేత అక్కడ ఒక కుర్చీ వేస్తే వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు అందుకని కుర్చీ వేయండి అని చెప్పాడు అవడం ఆయన గొప్ప శిష్యుడై ఉండి ఆయన గురించి పెద్ద అంత అవగాహన ఉన్నవాడు ఏం చెప్పాడో చూడండి అంతటా ఉండే ఆయనకి అక్కడేదో లేనట్టు వస్తే కూర్చోడానికంటూ కుర్చేయడం ఏంటి ఎక్కడ లేడైనా రావడమేంటి అక్కడ లేకపోతే అప్పుడు వస్తాడు అనుకోవాలి ఇది అజ్ఞానం అజ్ఞానం యొక్క స్థితి జ్ఞానికి అర్థమవుతుంది ఇంకా ఏమి అక్కలా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు ఇంకా ఆవాహన చేయడు విసర్జనలు చేయడు ఎక్కడ పంపేస్తాడు ఎక్కడి నుంచి రమ్మంటారు అని గుర్తు పెట్టుకోండి స్థాన విశేషం లేనివాడు అంటే ఒక్క చోటే ఉండేవాడు కాదు నెంబర్ త్రీ సర్వాంతర్యామి అంటే సర్వ సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నవాడు సమస్త ప్రాణుల్లో సమస్త జీవుల్లో ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో అంతర్యామగా ఉన్నాడు వారి యొక్క అంతరంలో ఉన్నాడు అదే కదా కృష్ణ భగవాన్ చెప్పాడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్న పదో అధ్యాయంలో ఇరవై స్వామి ప్రహ్లాదుడు చెప్పాడు అందుగల డెందు లేడించు సందేహం ఇవ్వాలి ఎందు ఎందు వెతికినా అందే ఉన్నాడు అని చేత ఆయన సర్వాంతర్యామి అని తెలుసుకోవాలి నాలుగో పాయింట్ ఆయన నిరాకారుడు ఇది కూడా బాగా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి అంటే ఆకారము లేనివాడు ఆయనకి ఏ రకమైన ఆకారం లేదు భగవంతునికి దైవానికి ఆకారం ఉంది అని నువ్వు అనుకున్నావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే ఇంకేమీ లేదు ఆయనకి ఆకారం లేదు అని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞానం పొందినట్టే ఐదో పాయింట్ నామరహితుడు ఆకారం లేని వాడికి పేరు ఎక్కడ ఉంటుందండి దైవానికి పేర్లు ఉన్నాయి అని నువ్వు అనుకుంటే నువ్వు అజ్ఞానే ఆయనకి ఏ పేరు లేదు నామరహితుడు పేరు లేనివాడు నీకేదో నువ్వు పెట్టుకున్నావు అజ్ఞానంతో దైవానికి రూపము లేదు పేరు లేదు రూపం లేని వాడికి ఏ పేరెడతారు ఏదైనా ఉంటే కదా దాన్ని పేరెట్టేది ఓ సెల్ ఉంటే పేరెడతారు ఓ పెన్ను ఉంటే పేరెడతారు ఓ పుస్తకం ఉంటే పేరెడతారు ఏమీ లేకపోతే ఖాళీగా ఉంటే ఏం పెడతారు ఎవడోనంట ఇంకా పెళ్ళి కాలేదు ఆడ ఏం చేశాడంటే ఏమీ కాకుండా మా అబ్బాయి నామకరణ మహోత్సవానికి రెండే అన్నాడంట అందరిని పాపం ఫంక్షను పార్టీ అన్నీ అన్నాడు దాంతో జనమంతా వచ్చారు జనమంతా వచ్చి కూర్చున్నారు కర మీ అబ్బాయి నామకరణం అన్నావు వీళ్ళంతా ఎదురు చూస్తున్నాడు ఆ ఆవుడు వస్తుంది వాళ్ళ అబ్బాయిని ఎత్తుకుని తీసుకొస్తుంది అనుకున్నాడు ఎంతకీ రాకపోయేసరికి అడిగే మీ అబ్బాయి ఏడురా అంటే అబ్బాయి అబ్బాయి ఇంకా అన్నాడు ఓహో అబ్బాయి పుట్టలేదా పోలే నీ పిల్లవైనా రాలేదేంటి అన్నాడు ఇక్కడ పెళ్ళే కాలేదన్నాడు అప్పుడు వాళ్ళంతా నవ్వుకున్నారంట యాదవా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఉన్నాడంట అవిడో అని ఆయన పట్టుకుని తిట్టారంట పిల్ల లేదు పిల్లవాడు లేడు ఆడు పేరు పెట్టేస్తాడంట అలా ఉంది ఎవరికైనా పుట్టాక పేరెట్టుకుంటారు వీడు సోములంగా పెట్టాడు వీడికి అమ్మాయి పుట్టింది అనుకోండి ఏం చేస్తాడు చెప్పండి ఏదైనా ఉంటేనే అని చేత రూపం లేని దేవునికి పేర్లు ఏమీ ఉండవు అది తెలుసుకోవాలి ఇలాంటి పేర్లతోటే పిలుస్తారండి విదేహుడు అంటారు అంటే దేహం లేనివాడు దేహం ఉన్న వాళ్ళకి ఏముంటాయి చేతులు ఉంటాయి పాదాలు ఉంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కర్మే ఇవన్నీ ఉంటాయి దేహం లేనివాడు అలాగే వస్త్ర భూషణాలు కూడా ఉండవు దేహం లేని వాడికి వస్త్రాలు ఎందుకు భూషణాలు ఎందుకు ఇవన్నీ లేనివాడు అందుకే విదేహుడు అన్నారు ఎనిమిదో పాయింట్ శ్రవణహీనుడు అంటే చెవులు లేనివాడు అలాగే నేత్రహీనుడు నేత్రాలు లేనివాడు గోత్రహీనుడు గోత్రాలు లేనివాడు ఏం లేవు ఉండవు భగవంతుని యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఇంత లోతుగా ఆలోచించలేదు మనం ఎంతసేపు గుళ్ళో విగ్రహం గుళ్ళో విగ్రహం అంటూ అక్కడతోటే మనం సరిపెట్టుకుంటున్నాం అలాగే తొమ్మిదో పాయింట్ స్వయం సిద్ధుడు స్వయం సిద్ధుడు అంటే బాల్య యవ్వన వార్ధక్యాలతో సంబంధం లేనివాడు ఉంటే దేహముంటే ఎన్ని ఉంటాయి బాల్యము యవ్వనము వార్ధక్యముంటాయి అసలు ఏమీ లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి బాల్యము ఉండదు యవ్వనము ఉండదు వార్ధక్యం ఉండదు వీటితో సంబంధం లేనివాడు స్వయం సిద్ధిపేట పదో పాయింట్ దర్శించ నలవి కానివాడు దర్శించ నలవి కానివాడు అంటారు అంటే భౌతికమైన కళ్ళతో చూడలేనివాడు భౌతికమైన కళ్ళతో చూడలేనివాడు ఈ కళ్ళతో ఎవడు చూడలేడు చూశారంటే మూర్ఖుడు ఇంద్రియాతీతుడు అంటే ఇంద్రియాలకు అతీతుడు అంటే మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేనివాడు అంటే జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కాని ఆఖరకు మనస్తో కానీ తెలుసుకోలేనివాడు జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ ఆ కరకు మనస్తో కానీ తెలుసుకోలేని వాడు చాలామంది నాకు కనపడ్డాడు కనపడ్డాడు అంటారు కనపడేది కళ్ళకి ఎలా కనపడతాడు ఆయనకి రూపమే లేదు ఎలా కనపడతాడు అబ్బాయి నాకు కనిపించాడండి రూపం ఉంటే నీకు కనిపిస్తావు నువ్వు చూస్తావు రూపం లేనివాడు ఎలా చూస్తావు అందుకే భగవంతుణ్ణి ఆయన దర్శించని అలవి కాని వాడు అంటారు దర్శించలేరు అనుభూతి చెందుతారు అంతే అందుకే ఇంకా ఏమంటారంటే రూప దృష్టితో భగవంతుణ్ణి చూడకూడదు తత్వ దృష్టితో చూడాలి అంటాను రూప దృష్టితో కాదు చూడడం తత్వ దృష్టితో చూడాలి అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాను ఇంద్రియాతీత స్థితికి మనం చేరుకోవాలి అంటాను ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ శరీరము దాటిపోవాలి మనసును కూడా దాటిపోవాలి ఆ భగవంతుణ్ణి పొందాలి అంటే ఆయన అనుభూతి పొందాలి అంటే ఇంద్రియాతీత స్థితి మీరు ఈ గైడింగ్ మెడిటేషన్లో మనసు దగ్గర ఆగిపోతారు ఇంకేముంటుంది ఎంతసేపు కూర్చున్నా వేస్ట్ కళ్ళు తెరిచే బదులు కళ్ళు మూసుకున్న ఒకటే కళ్ళు తెరిచిన ఒకటే అది ధ్యానము అంటే ఇంద్రియాతీత స్థితికి చేరుకోవడం గుర్తుపెట్టుకోండి మనసుకు కూడా అతీతమైన స్థితికి చేరుకోవడమే మనసు లేని స్థితికి చేరుకోవడం అదే ధ్యానం అలాగే పన్నెండు పాయింట్ అప్రమేయుడు అంటే ఉపమానాల ద్వారా తెలవటానికి వీలు లేనివాడు ఉపమానాల ద్వారా చెప్పలేరు దానికి ఏదైనా ఉపమానం ఇచ్చి ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు దేని చూపించి అలాగా మీరు చూడండి మామిడి పండు తింటే చాలా మధురంగా తీపిగా ఉంటుంది ఎవడైనా తిన్నాడు ఎలా ఉంటుందిరా అంటే జిలేబీ తిన్నట్టు ఉంటుంది అంట కొంత దాంతో పోలిస్తాడు జిలేబీ ఎలా ఉంటుంది అంటే అది కాజా తిన్నట్టు ఉంటుంది అంట మళ్ళా కాజా ఎలా ఉంది అలా ఏదో ఒక దాంతో పోలుస్తారు అలా పోల్చడానికి ఉపమానాలు చెప్పడానికి వీలు లేనటువంటి వాడు నువ్వు దేంతో పోలుస్తావు అప్రమేయుడు ఉపమానాల ద్వారా తెలపడానికి వీలు లేనివాడు పదమూడో పాయింట్ నిర్గుణుడు ఏ గుణాలు లేవు ఆయనకి తమో గుణము లేదు రజో గుణము లేదు సాత్విక గుణం లేదు ఏ గుణాలు లేవు నిర్గుణుడు అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం నువ్వు దైవస్థితికి చేరాలన్నా నువ్వు దైవస్థితి పొందాలన్నా నిర్గుణుడు కా అని చెప్పి చెప్తాం నిర్గుణ స్థితికి చేరుకో అంటాం ఎంతసేపు తమో గుణంలో వద్దు ఉండద్దు అంటాం రజోగుణం కూడా వద్దంటాం సాత్విక గుణం కూడా ఉండకూడదు శుద్ధ సాత్వికం కూడా ఉండకూడదు దాన్ని దాటాలి ఆ సమస్య కాదు ఆ స్థితికి చేరడం ఇప్పుడు మనలో డెబ్బై ఎనభై శాతం ఇంకా కే రాల ఇంకా శుద్ధ ఎప్పుడు ఎప్పుడొస్తారు నిర్గుణానికి ఎప్పుడు వెళ్తారు వీళ్ళు చేసే గైడింగ్ మెడిటేషను ఈ జన్మ కాదు కదా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినాయి కాళ్ళు బతుకంతే శ్వాస మీ జాస గారు చెప్పినట్టు పెట్టినప్పుడే మీరు ఈ జన్మలోనే కొంతవరకైనా మీరు సాధిస్తారు మీ పట్టుదల ఉంటే ఇంకా ఎక్కువ సాధిస్తారు అది పద్నాలుగో పాయింట్ వర్ణహీనుడు గోత్రాలు లేనివాడు అనమాట సాధారణంగా ఎవరైనా ఎదురవుతే నీ కులం ఏంటి అంట నీ గోత్రమేంటి అంట అడుగుతారు మానవులు కొన్నాయి భగవంతునికి లేవు ఆయనకి ఏమని ఆపాదిస్తే మనమే మూర్ఖులం బాగా అజ్ఞానం కృష్ణుడికి ఈ గుణం ఉంది రాముడికి ఇది ఉంది అంటూ ఏమీ లేని లేనివాడే అందుకే వర్ణం ఆయనకి ఏ వర్ణము లేదు పదిహేను అవ్యయుడు లింగవచన విభక్తులు లేనివాడు పుణ్యంగము స్త్రీలింగము ఇంక ఇలా ఏం వర్ణించలేరు ఏ రకంగా కూడా ఆయన గుణగణాలు ఇవన్నీ కూడా పదహారు నిర్మలుడు అయినా నిర్మలమైన వాడు అంటే మలినం లేనివాడు మహాపరిశుద్ధుడు పదిహేడో పాయింట్ అవినాశి అంటే నాశనం లేనివాడు అవినాశి అందరికీ నాశనం అవుతారు మళ్ళీ పుడుతుంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి ఆయనకి ఏ నాశనం లేదు ఎప్పుడు ఆయన నాశనం చేయలేదు పద్దెనిమిది శాశ్వతుడు అంటే చావు పుట్టుకలు లేనివాడు ఆయనకి చావు లేదు పుట్టుక లేదు జన్మ లేదు మరణము లేదు ఆయన శాశ్వతమైన వాడు ఆయన సృష్టింపబడలేదు ఆయనకి అంతము లేదు అని చేత ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అనంతుడు పంతొమ్మిదో పాయింట్ అంటే ఆది అంతములు లేనివాడు భగవంతుడు ఆది అంతం లేని వాడు అన్నిటికీ ఉన్నాయి ఆది అంతం భూమండలానికి ఉంది ఓ దేశానికి ఉంది రాష్ట్రానికి ఉంది గ్రామానికి మన ఇంటికి ఉంది మన శరీరానికి ఉంది ఆది అంతం అన్నిటికీ ఉంది భగవంతుడికి లేదు అందుకే అనంతుడు అన్న ఆది అంతము లేనివాడు ఇరవయో పాయింట్ అపరిమితుడు పరిమాణం లేనివాడు ఇది ఎంత ఇది ఎంత అని చెప్పలేవు అపరిమితుడు మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒక్కొక్క పాయింట్ మీదే మళ్ళీ నేను చెప్పాలి అంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది అవన్నీ అంత వివరణ మనం తీసుకుంటే తప్ప దైవం యొక్క గొప్పతనం మనకు తెలియదు మీరు కావాలి అంటే ఒక చిన్న పని చేయదు ఇప్పుడు దైవం యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకునే ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి ప్రతి లక్షణము ఆత్మలో ఉన్నాయి ఖచ్చితంగా చెప్పచ్చు దాన్ని బట్టి ఆత్మే దైవం అని కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఒక్క లక్షణం కూడా విగ్రహంలో కనిపించదు దాన్ని బట్టేనే మీకు అర్థమవుతుంది విగ్రహము దైవం కాదు ఆత్మే దైవమని ఇది ఎప్పుడు తెలుసుకుంటాడు ఆత్మజ్ఞానే తెలుసుకుంటాడు మీరంతా ఆత్మజ్ఞానులు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుంటారు తెలుసుకున్నారు అందుకే మీరు విగ్రహారాధన కాకుండా సత్యారాధన అంటే ఆత్మారాధన అంటే ధ్యానం చేస్తున్నారు ఇవన్నీ మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఆ అవగాహన లేని వాళ్ళంతా ఆ విగ్రహారాధనే చేస్తారు అదే కరెక్ట్ అనుకుంటారు ఎంతమంది ఎందుకు చేస్తారండి అదేటండి మా పూర్వీకుల నుంచి అదే కదండి వస్తా అరే రే పెద్ద పండితులైన ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆయన దగ్గర కొన్ని వేల మంది వెళ్తున్నారు ఆయన కూడా అదే చెప్తున్నాడు ఇలా మాట్లాడతారు అంతేగాని దేవుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు చాలా విచిత్రమైంది దేవుడు గురించి తెలుసుకోకుండా దేవుడు గురించి నువ్వు ఎలా నిర్ణయిస్తావు నువ్వు తెలుసుకో అవగాహన చేసుకో అర్థం చేసుకో అప్పుడు నిర్ణయించుకో నేను చేసేదే కరెక్ట్ అంటే నువ్వు మూర్ఖుడివి ఇంక ఏం చేయలేము పత్రికారు చెప్తారు బుద్ధుడు చెప్తాడు ఇంకా అలా వాదించే వాళ్ళకి నువ్వేం చెప్పక్కర్లేదు వాడిని వదిలే అంటారు అందరూ చేస్తున్నారు కదా అంటాడు అందరూ చేసేది వీడు చేస్తున్నాడు అంటే వీడు మూడు పెద్దలు పండితులు చెప్పారు కదా అంటాడు అంటే వీడికి వివేకం లేదు మూర్ఖుడికి మూఢుడికి వివేకం లేని వాడికి ఏం అర్థం కావు దైవం గురించి ఏం తెలుస్తుంది జ్ఞానికే తెలుస్తుంది అందుకే కృష్ణుడు భగవద్గీత నన్ను ఆరాధించే వారిలో నాలుగు రకాలు ఉన్నారు ఎవరు అంటే ఆర్తులు అర్ధార్థులు మరి జిజ్ఞాసులు జ్ఞానులు వీరందరిలో జ్ఞానే నాకు ఇష్టం అంటే ఈ ఆత్మ జ్ఞానం ఆత్మ గురించి తెలుసుకున్న వాడంటేనే నాకు ఇష్టము అన్నాడు నేనంటే వాడికి ఇష్టమే వాడంటే నాకు ఇష్టమే అన్నాడు అంచేత ఈ జ్ఞానం సంపాదించాలి భగవంతునికి ఇష్టడు కావాలన్నా మరి ఆ స్థితి మనం పొందాలన్నా ఆ అనుభవం పొందాలన్నా ఆ జ్ఞానం సంపాదించాలి ఇది ఆత్మజ్ఞానికే తెలుసు అందుకే తీర్థాలకి వెళ్ళడు శరీరాన్ని తీసుకు వెళ్ళడు ఆ ఆత్మ దర్శనానికి శరీరంలోనికి వెళ్తాడు అని ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇది అర్థం చేసుకుని ధ్యానాన్ని చాలా సీరియస్గా చేయాలి మనలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు పూర్తి అజ్ఞానంలో ఉన్నారు రోగాల కోసమే ధ్యానం అనుకుంటూ రోగాల కోసమే ధ్యానం చేస్తున్నారు చెప్పే మాస్టర్లు కూడా అయ్యే చెప్తున్నారు వాళ్ళంతా ధ్యానం చేస్తారు పూజలు చేస్తారు ఎక్కడైనా గుడి గుడి కనబడితే చేతులెట్టి దండం పెడుతూ ఉంటాడు కారులో వెళ్తున్నా అక్కడ రోజు దీపారాధనలు ఇచ్చేస్తాడు కారణం ఏంటి అంటే వాడి దగ్గర ఇంకా జ్ఞానం లేదు అజ్ఞానంలో ఉన్నాడు వాడి జ్ఞానం అజ్ఞానం తొలగించే ప్రయత్నం కూడా మాస్టర్లు చేయట్లేదు ఈ ధ్యానం జ్ఞానం కోసం అన్న లేదు ఈ మధ్య నేను పత్రికారితో విన్నాను ఒక వీడియో సేతు విజ్ఞానం గురించి ఆయన చెప్తూ ఏం చెప్పారంటే మీరు సేతు విజ్ఞానం కనుక చదివితే రెండు విషయాలు తెలుస్తాను చేతంటే తులసి దళంలో రెండు ఆకులు ఉన్నాయి ఏమిటారు రెండు ఆకులు అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నేను ఆత్మను అన్నది ఒక ఆకు అవుతే రెండోది ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి ఉద్ధరైన ఆత్మ ఆ సేతి చెప్పిన దాంట్లో ఉన్న సారం అంతా ఏంటంటే ఉద్దరైన ఆత్మనాత్మానం యొక్క సారమే ఆయన చెప్పిన దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త ఈ రెండూ చెప్పారు సార్ నేను చూస్తున్నాను మన వాళ్ళు ఈ చేతి విజ్ఞానం గురించి చదివి చెప్తున్నారు ఉద్దరైన ఆత్మనాత్మానం అన్నది వాళ్ళకి అర్థమైందో మరి లేదో నాకు తెలియదు కానీ ఇవన్నీ చెప్తూ ఆ లోకాల నుంచి ఆయన వస్తాడు ఈ నుంచి ఆయన వస్తాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అంటూ ఈ విషయాలే చెప్తున్నారు కానీ పత్రికారు ఏం చెప్తున్నారంటే షేక్ చెప్పింది ఇదే అంట నేను ఇంకా ఎంతో మంది చదివాను ఎన్నో తెలుసుకున్నాను అని కూడా చెప్పారు చేత జ్ఞానం పెరిగితేనే తప్ప ఇంకేం లేదు జ్ఞానం ధ్యానం వల్ల వస్తుంది తప్ప ఇంక దేనివల్ల రాదు దాని మీద ఇప్పుడు మనం దృష్టి పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చేత పత్రికారు చెప్పినట్టు శ్వాసమే గ్యాస్ పెట్టి జ్ఞానం చేయాలి పత్రికారి పుస్తకాలు ఇటువంటి పుస్తకాలు జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి ఇలాంటి క్లాసులు వినాలి అని చేత మరి ఏమి చేయకపోతే ఏం లాభం లేదు వచ్చి ఇందులోకి వచ్చి కూడదానికి అంత గొప్ప గురువు దొరికినా కూడా మనం ఉపయోగించుకోలేకపోతే మనకంట దురదృష్టవం త్రవడం మిగిలిన విషయాలు మనం రేపు చెప్పుకుందాం ఊరికే కంగారుగా క్లోజ్ చేసుకునేది కాదు బాగా అవగాహన చేసుకుంటూ చేయాలి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇది అర్థం కాకపోతే మీరు అన్నీ తెలుసుకున్నా ఏం చేసినా వేస్ట్ ఈ సృష్టికి మూలమైన వాడు ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వేయో చేస్తే నువ్వు ఉన్నావు అంటే ఆయనే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ఉండి ఆ శక్తి వల్లే చూస్తున్నావు ఆయనే అసలు నీ ఉనికి అన్నది ఆయన వల్లే ఆయన నీలోంచి తప్పుకుంటే నువ్వు మళ్ళీ అదృశ్యమైపోతావు మరి అలాంటిది ఆయన్ని వదిలేసి ఏదేదో తెలుసుకుంటానంటే ఏంటో పేగం గుర్తుపెట్టుకోండి దీనివల్ల నేను అని చెప్పుకోగలుగుతున్నామో దేని వల్ల అనే ఈ ఉనికి ఉందో దాన్నే తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఎన్ని చేసినా దాన్ని నేను అందుకే ఎంత టైం తీసుకుంటున్నా అసలు ఇచ్చి ఇప్పటికి ఒక యాభై అరవై ఎపిసోడ్లు అయినాయి మనకి పాటలు అంత ఆత్మజ్ఞానం గురించే మనం చెప్పుకుంటున్నాం ఇంకెన్ని చెప్పుకుంటామో ఇంకో యాభై చెప్పుకోవచ్చు ఆత్మ జ్ఞానం మీద ఎంత చెప్పాలి చెప్పగలగాలి అంటే అది పత్రికారి వల్లే సాధ్యం ఆయన వల్లే నేను తెలుసుకుని మీకు అందిస్తున్నాను అందరూ చెప్పలేదు ఆత్మ మీద ఆత్మజ్ఞానం మీద విమరని అనలిస్తారు చూద్దాం అసలు ఎవ్వరు కూడాను ఆత్మ గురించి ఒక్కసారి ప్రస్తావన చేస్తారు అందులో ఎంతసేపు మనసు గురించి శరీరం గురించి చెప్తూ ఉంటారు అంచేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ